Hi viewers, this is Abhishek. Welcome to the Adobe Photoshop Advanced and Basic Training. Iroju manam Photoshop lo texturing ela cheskovalo chuddam. Texturing ante meeku telinna vallu evaru unru manaki edanna house ki white color lo unna house ki manam danni design model ga ela paint cheskoni chusukoni ade colors ni apply cheyinchukone technology kuda vachindi. సో అందరూ ఇప్పుడు దాన్ని అదే ఫాలో అవుతున్నారు. ఫస్ట్ ఇళ్ళకి మన వైట్ పెయింట్ వేసేసి ఇలా ఫోటోషాప్లో మన వాళ్ళకి కావాల్సిన కలర్స్ని ఇక్కడ చేసుకొని, సో ఆ కలర్స్ని వాళ్ళు సేమ్ దానికి అప్లై చేయించుకునేటువంటి టెక్నాలజీ ఒకటి వచ్చింది. సో దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎలా చేసుకోవాలంటో. సో ఇప్పుడు మనం చేయబోయే బిల్డింగ్కి ఇవే ఓవర్ వ్యూ ఇది. సో ఫ్రంట్ వ్యూ, మన ప్రాస్పెక్ట్ వ్యూ, అలాగే ఒక సైడ్ వ్యూ. సో ప్రతి ఇది సైడ్ వ్యూలో ఫస్ట్ మనం చేయాల్సిన కలర్స్ని ఒకసారి చూద్దాం. మన కలర్ కాంబినేషన్స్ కొంతమంది చాయిస్ ఇస్తారు, కొంతమంది మనకు వదిలేస్తారు. సో మనం చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వ్యూలో ఈ పార్ట్ తీసుకుంటున్నాను. సో ఈ పార్ట్లో చూద్దాం ఏ కలర్స్ వేయచ్చు ఏంటో. మనం చేయబోయే దాన్ని ఫస్ట్ డూప్లికేట్ తీసుకొని చేస్తే చాలా బెటర్. ఇమేజ్ డూప్లికేట్, ఒరిజినల్ క్లోజ్ చేసేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో లైటింగ్ మనం తీసుకురావాలి. లైటింగ్ తీసుకురావాలంటే ఇమేజ్ మోడ్, సారీ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, ఇక్కడ ఉంటే చూడండి కలర్ కర్వ్స్. కలర్ కర్వ్స్ తీసుకుని ఒకసారి దీన్ని ఆటో అనండి. ఆటో అనగానే ఆటోమేటిక్గా ఇందుట్లో ఉన్న లైటింగ్ అంతా క్రియేట్ అవుతుంది. అలా కాకుండా మీరు లైటింగ్ అడ్జస్ట్ చేయాలంటే ఇదిగోండి ఈ బటన్ పైకి ఇలా తీసుకొస్తే వస్తుంది. ఇలా మాన్యువల్గా మనకి సరిగ్గా రాదు కాబట్టి మనకి ఇందుట్లో ఎంత లైటింగ్ ఉండాలనేది సాఫ్ట్వేర్ కంటే మనకు అంతగా తెలియదు. సో లైటింగ్ మీద కమాండ్ ఉన్న వాళ్ళైతే ఓకే చేయొచ్చు. నేను చేస్తాను చూడండి దాని లైటింగ్ మీద అడ్జస్ట్మెంట్స్. ఆల్ట్ రీసెట్, ఓకే కంట్రోల్ ఎల్. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్ అన్నమాట, ఆ లైటింగ్ అందుట్లోంచి తీసుకురావటం అనేది. సో ఒరిజినల్ లైటింగ్ తీసుకురావాలి. సో ఇందాకడికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అలా కాకుండా మీరు జస్ట్ కంట్రోల్ ఎం అని చెప్పేసేసి ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ షార్ట్ కట్ కంట్రోల్ ఎం ఆటో అనండి, ఒకసారి లైటింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం కలర్స్ చేయాలనుకుంటున్నాం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది పెన్ టూల్. ఈ పెన్ టూల్తో మనం డైరెక్ట్గా ఎలా కావాలంటే అలా స్ట్రైట్ లైన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కర్వ్సే కాకుండా. చూడండి చూసారా వచ్చేసింది. సో అయితే ఇలా కలర్ని డైరెక్ట్గా ఫిల్ అయ్యేది మనం చేయకూడదు, ఎందుకంటే మన కలర్ చాయిస్ తీసుకోవాలి కాబట్టి. పెన్ టూల్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ సెలక్షన్ తీసేసేసి షేప్ లేయర్ సెలక్షన్ తీసేసి ఇక్కడ పాత్ సెలక్షన్ తీసుకోండి. ఈ పాత్ సెలక్షన్ ఏంటంటే మనకి ఖాళీగా ఎంటీ ప్లేస్ని వదులుతుంది అన్నమాట ఇది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ సెలెక్ట్ చేస్తాను చూడండి. ఒక పాయింట్ తీసుకున్నాను ఇక్కడ, మళ్ళీ ఇక్కడికి ఒక పాయింట్ స్ట్రైట్ లైన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక పాయింట్ స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక పాయింట్ స్ట్రైట్ లైన్. దీన్ని సెలక్షన్లో మనం కలర్ ఫిల్ చేయాలి అంటే కంట్రోల్ ఎంటర్, షార్ట్ కట్ కంట్రోల్ ఎంటర్. అలా కాకుండా దీంట్లో రైట్ క్లిక్ చేసి మేక్ సెలక్షన్ అంటే ఓకే. ఓకే, అయితే ఇప్పుడు దీని మీద మనం సేమ్ ఈ కలర్ ఇలా ఫిల్ చేస్తే ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి లేయర్ మీద కలర్ పడిపోతుంది. ఆ కలర్ పడిపోకుండా ఉండాలి అంటే మనం దీన్ని న్యూ లేయర్ మీద తీసుకోవాలి. ఇక్కడ న్యూ లేయర్కి బటన్ ఉంది చూడండి, న్యూ లేయర్ వచ్చేసింది. ఇప్పుడు నేను అనుకున్నటువంటి కలర్ని ఇందుట్లోకి ఫిల్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ నేను అనుకున్న కలర్ కాంబినేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రెండు కలర్ కాంబినేషన్స్ చూడాలి. సో నేను ఈ కలర్ని పిక్ చేశాను, ఇక్కడికి వచ్చేసింది చూసారా వచ్చేసింది. నేను దాన్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ కలర్ ఫిల్ చేశాను చూడండి, కలర్ వచ్చేసింది పైకి. ఓకే, అలాగే ఈ ఎడ్జెస్ ఎక్కడైతే ఈ కలర్ నువ్వు ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ అన్ని ఇప్పుడు ముందు మనం సెలెక్ట్ చేసుకుందాం. పెన్ టూల్ తీసుకుంది, నేను ఇక్కడ వేయాలనుకుంటున్నాను. ఓకే, ఎక్కడెక్కడ వేయాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ అన్నీ మీరు సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్.
చూడండి. ఒక్కొక్కటి నేను పాయింట్స్ అన్నీ స్ట్రైట్ లైన్సే కాబట్టి మనకి ఎక్కడ కర్వ్స్ లేవు, సో ఇది హ్యాపీగా సెట్ అయిపోద్ది. అండ్ ఇంకెక్కడైనా ఓకే, ఇట్ సైడ్ ఉంది చూడండి. ఇంకా జూమ్ చేసుకోండి, కంట్రోల్ ప్లస్ షార్ట్ కట్ జూమ్కి. చూడండి ఇలాగ మనం ఫస్ట్ అన్నిటిని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒకదానికి మనం కలర్ వేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వీటికి వన్ బై వన్ సెలెక్ట్ చేద్దాం. ఈ సెలక్షన్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి మనం కంట్రోల్ ఎంటర్ అని చెప్పి ఒక న్యూ లేయర్ తీసుకొని మనం వాటికి మనం అనుకున్న కలర్ని ఫిల్ చేయొచ్చు. ఓకే ప్రజెంట్ ఇక్కడ వరకు చూద్దాం. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్, న్యూ లేయర్. చూడండి మనం అనుకున్న ప్లేసెస్లో మనం అనుకున్న విధంగా కలర్ వచ్చింది. సో అలాగే ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి బ్లాక్స్ ఉన్నాయి కదా, వీటికి చూద్దాం ఒకసారి. వీటికి ఎలా చేద్దామంటే జస్ట్ ఇదొకటి సెలెక్ట్ చేయండి ఫస్ట్, అలాగే ఇది సెలెక్ట్ చేయండి. కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ ఎన్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ షార్ట్ కట్. దీనికి ఈ కలర్ ఫిల్ చేద్దాం. ఈ మధ్యలో వేరే కలర్ వేసుకోవచ్చు మనం. ఇప్పుడు మళ్ళీ పెన్ టూల్ తీసుకుందాం. ఓకే పెన్ టూల్ తీసుకోండి. ఇక్కడ పెన్ టూల్ తీసుకోండి. న్యూ లేయర్ తీసుకోండి. ఇప్పుడు ఈ కలర్ ఫిల్ చేద్దాం. చూడండి నేను డూప్లికేట్స్ తీసుకుంటున్నాను, ఆ రెండిటిని కొంచెం పెద్ద చేస్తున్నాను. ఇక్కడ బాక్సెస్ పెద్దగా ఉన్నాయి, ఇది సరిగ్గా లేదు కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ అది క్రియేట్ చేసుకోవాలి. సైజెస్ సరిగ్గా లేవు, సో టోటల్ మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట ఆ సైజ్ సరిగ్గా లేకపోతే. కంట్రోల్ ఎంటర్, న్యూ లేయర్. సో దీన్ని ఇప్పుడు డూప్లికేట్ తీసుకోవచ్చు. చూడండి
ఈ కింద ఎక్స్ట్రా వచ్చిన దాన్ని కట్ చేస్తున్నాను. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ ఉన్నాయి కదా ఈ వైట్ ఇవి, ఇప్పుడు వీటిని చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏదో కింద తాళ్ళు అవన్నీ అలాడుతున్నాయి, అవన్నీ మనం ఇప్పుడు చేసే ఆపరేషన్తో మొత్తం వెళ్ళిపోతాయి. సో ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ బాక్స్ని, కంట్రోల్ ఎంటర్ షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్. యాక్చువల్గా నేను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కలర్ దగ్గర ఉన్నప్పుడు ఈ కలర్ వేస్తున్నాను, ఈ కలర్ దగ్గర ఉన్నప్పుడు ఈ కలర్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ కలర్ దగ్గర ఉంది కాబట్టి ఈ కలర్ వేయాలి. చూడండి మళ్ళీ జూమ్ చేశాను, మళ్ళీ పెన్ టూల్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బాక్స్ బై బాక్స్ వదిలి సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ బాక్స్లో చాక్లెట్ కలర్ వేసేయబోతున్నాం. బాక్స్ బై బాక్స్ వదిలేస్తే మనకి ఈజీగా పని అయిపోతుంది. చూడండి ఎన్ని బాక్సెస్ ఉంటే అన్ని బాక్సెస్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ మల్టీ కలర్స్ పెడితే ఎలా ఉంటుంది అంటే చూడటానికి ఆడ్గా ఉంటుంది. మీకు కస్టమర్ ఒకవేళ మీకు కలర్ చాయిస్ మీకే వదిలేస్తే కనుక మీరు ఇలాంటి డీసెంట్ కలర్స్ తీసుకుంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి. కస్టమర్ కనుక వాళ్ళు ఇచ్చిన కలర్స్ ఏమంటే ఓకే నో ప్రాబ్లం వేసేయచ్చు అది. సో ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అనండి, కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్. సారీ ఈ కలర్ కదా మనం ఫిల్ చేయాల్సింది. ఎస్ ఓకే. ఇప్పుడు మనం ఈ కలర్ ఫిల్ చేయాలి. మళ్ళీ పెన్ టూల్ సెలెక్ట్ చేద్దాం, పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని పెన్ చూడండి. ఇది చాలా డిమాండ్ ఉంది ప్రజెంట్ ఈ వర్క్కి, మీరు చాలా ఈజీగా కూడా చేసే ఛానల్ పెన్ టూల్లోని మీరు ఎంత బాగా వర్క్ చేయటం, అలాగే కలర్ మీకు ఛానల్స్ కలర్ మీద కోడ్స్ మీద కమాండ్ ఉంటే చాలు మీరు చాలా బాగా చేసుకోవచ్చు. సో మీరు ఎంత బాగా చేసుకోవచ్చు అనేది మీరు నేర్చుకునే దాని మీద డిపెండ్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ ఏ టూల్ అవసరమవుతుంది అనే దాని మీద మీరు కమాండ్ ఉండాలి. వెంటనే మీకు కావాల్సిన టూల్స్ని తెచ్చుకొని కావాల్సిన ఆపరేషన్ షార్ట్ కట్ని యూజ్ చేసే అంత ఉండాలి, అప్పుడు కానీ మీరు ఈ వర్క్ని చాలా కంఫర్ట్గా ఫ్లెక్సిబుల్గా చేయగలుగుతారు. ఓకే కంట్రోల్ ఎంటర్, దీన్ని కూడా న్యూ లేయర్ మీద తీసుకోవాలి. ఇప్పుడు ఆ కలర్ ఫిల్ చేద్దాం. ఓకే కలర్ ఫిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది వైట్ కలర్లో ఉంచాలా ఎలా అనేది మన ఇష్టం అది, సో వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. సో మనం దీనికి వైట్ కలర్ వేసేద్దాం. ఓకే అయితే చూద్దాం ఒకసారి, సెలెక్ట్ చేస్తున్నాను చూడండి ఎడ్జ్ని. కంట్రోల్ ఎంటర్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్, అలాగే ఇక్కడ కూడా చూడండి పెన్ టూల్ తీసుకున్నాను. కంట్రోల్ ఎంటర్ టెన్ న్యూ లేయర్. ఓకే ఈ కింద బార్డర్స్ ఉన్నాయి కదా ఈ బార్డర్స్కి మాత్రం మీరు ఆ కలర్ వేసుకోవచ్చు, మన కాఫీ కలర్ ఉంది కదా ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ వేసుకోవచ్చు కింద బార్డర్స్కి. సో మిగతా ఈ ఖాళీల్లో వైట్ కలర్ ఉంచేయచ్చు బాగానే ఉండుద్ది. సో ఇప్పుడు మనం ఈ సైడ్కి వద్దాం, ఇది కూడా సేమ్ అలాగే పైన మనం చేసాం కదా. ఫస్ట్ పెన్ టూల్ తీసుకోండి, సెలెక్ట్ చేద్దాం.
కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ చూడండి. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చింది మనకి ఇక్కడ ఒక బార్డర్. ఇంక ఇక్కడ ఉన్నాయి చూడండి బార్డర్స్. మన ఆ కలర్ ఎక్కడెక్కడ వేయాలో ఆ కలర్స్ని ఇప్పుడే సెలెక్ట్ చేసేద్దాం, అది బెటర్. మళ్ళీ పెన్ టూల్ తీసుకున్నాను, జూమ్ చేసుకోండి, జూమ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూడండి. కంట్రోల్ ఎంటర్, ఇక్కడ ఈ రౌండ్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒకటి రెండు. ఇక్కడ యాడ్ సెలక్షన్ తీసుకోండి, అప్పుడు ఈ సెలక్షన్ కూడా నిలుస్తుంది. అలాగే ఇక్కడ, అలాగే ఇక్కడ, అలాగే ఇక్కడ, ఇక్కడ అది యాడ్ సెలక్షన్. ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ చూడండి. సో ఇక్కడ ఒక వైట్ కలర్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా మనం ఇది చేసేస్తే ఇది కలిసిపోద్ది, ఇందుట్లో ఇది కలిసిపోద్ది. సో ఇది వదిలేద్దాం ఇక్కడ వైట్ లాగా. ఇక్కడ కూడా ఇది ఇందుట్లో ఇది కలిసిపోద్ది, బట్ ఓకే వైట్ వదిలేసేయచ్చు మ్యాక్సిమం. ఓకే ఇప్పుడు చూసారు కదా, ఇది ఒకసారి సేవ్ చేద్దాం. ఓకే సైడ్ వ్యూ ఒకటి అయింది కదా, ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. ఇటు పక్క ఉంది, ఇది ఒకటి ఉంది. ఓకే ఇది చూద్దాం ఇప్పుడు, దీన్ని కూడా కంట్రోల్ ఎమ్ అనండి, షార్ట్ కట్ మనకి ఇప్పుడు పనిచేయదు. మోడ్ అడ్జస్ట్మెంట్స్ ఆటో, ఓకే ఫైన్, సేమ్ ఇదే సేమ్ ప్రాసెస్ దానికి కూడా. బట్ ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని కూడా కవర్ చేసుకుని రావాలి, ఈ వ్యూ మొత్తం చూపించాల్సి వస్తుంది మనం ఈ కలర్స్తో. ఓకే ఇప్పుడు మీరు అక్కడ సెలెక్ట్ చేసినట్టుగానే బార్డర్స్ అన్నిటిని పెన్టూల్తో ఒకేసారి సెలెక్ట్ చేసుకుంటే మీకు త్వరగా వర్క్ ఫినిష్ అయిపోద్ది. ఇప్పుడు నేను మొత్తం బార్డర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తాను. చూడండి వీటికి కలర్ కాంబినేషన్, కలర్ వేసిన తర్వాత మీకు ఫైనల్ అవుట్పుట్లో వీటిలో ఉన్నటువంటి క్యూరియాసిటీ తెలుస్తుంది. ఫస్ట్ సాధ్యమైనంత వరకు సెలెక్ట్ చేసేసుకోండి. మనం ఇంతకుముందు ఇమేజ్ చూద్దాం ఒకసారి, పైన ఏం వేసామో. ఓకే ఇది సెకండ్, ఓకే
మనం ఇప్పుడు ఈ కలర్ వేసేది చూడబోతున్నాం. ఓన్లీ మనం ఈ కలర్ ఏదైతే వేద్దాం అనుకుంటున్నామో ఆ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ కలర్ బ్రౌన్ కలర్ కోసం మనం ఇప్పుడు ఇది సెలెక్ట్ చేయబోతున్నాం. ఓకే చూడండి, మీరు ఇంకా ఫోటోషాపే కాకుండా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలాగే ప్రీమియర్, పార్టికల్స్ ఇల్యూజన్ ఈ సాఫ్ట్వేర్స్ అన్నింటిలో కూడా మీకు ఇలాగే బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ ట్యుటోరియల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు మీరు నాకు కాంటాక్ట్ అయ్యి వీటిని కొరియర్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ మీరు తీసుకోవచ్చు. మీకు లో ప్రైస్కే నేను సేల్ చేస్తున్నాను. సో ఫస్ట్ది ఇక్కడ మనం కలర్ వేసాం. సో ఇక్కడ ఫస్ట్ దానికి మనం కలర్ వేస్తాం. అలాగే వన్ బై వన్ మనం ఇక్కడ కలర్ని సెట్ చేసుకున్నాం కాబట్టి వన్ బై వన్ వేస్తాం. చూడండి, మనం ఈ సెలక్షన్కే కొంచెం మనకి టైం తీసుకునిద్ది, మిగతా అంతా అంత టైం ఏమి ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు చాలా ఈక్వల్గా అన్నీ వచ్చేటట్టు చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఒక చోట ఒకటి ఒక చోట ఒకటి అంటే మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఏది సెలెక్ట్ చేస్తున్నాము, దేనికోసం సెలెక్ట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మీరు ఇది చేసుకుంటే చాలా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ నేను కొంచెం దీనికి డిఫరెన్స్ ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ చేస్తున్నాను. అలాగే ఈ బోర్డర్స్ ఇక్కడనే చూడండి. బోర్డర్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రతిదాన్ని కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. ఒకసారి కలర్స్ వేసిన తర్వాత మన అవుట్పుట్ ఏంటనేది తెలిసిపోద్ది. ఈ సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనం దీనికి కలర్స్ వేద్దాం. కొంచెం ఓపిక కావాలి ఇవన్నీ సెలక్షన్ చేయడానికి. సో జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పెన్ టూల్ బాగా యూజ్ చేయడం వస్తే మీకు వర్క్ చాలా ఈజీ అయిపోద్ది. ఫోటోషాప్ మొత్తానికి పెన్ టూల్లే మెయిన్. సో మీరు పెన్ టూల్తో బాగా వర్క్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే, ఇంకొక బార్డర్ ఉంది ఇక్కడ.
ఓకే ఫైన్. ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ ఎంటర్ అంటున్నాను, కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్ ఈ షార్ట్ కట్ వచ్చేసింది, మ్యాక్సిమం బార్డర్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఇంకా చేయాల్సింది మిగిలే ఉంది, చాలా మిగిలే ఉంది, చేద్దాం. చూడండి, వన్ టూ చూడండి, ఇక్కడ వన్ బై వన్ వదిలేసి కట్ చేసుకోవాలి సెలక్షన్స్. చూడండి, ఇక్కడ సెలక్షన్ కంప్లీట్ అవ్వలేదు, అందుకనే ఇది వచ్చింది. సెలక్షన్ కంప్లీట్ అవ్వకపోతే ఇది నెక్స్ట్ పాయింట్కి యాడ్ అయిపోద్ది, జాగ్రత్త. చూడండి, అయిపోవచ్చింది, మంది చివరికి వచ్చేసాం ఇక్కడికి. సో మనం సెలెక్ట్ చేసేసాం, కంట్రోల్ ఎంటర్ అన్నాం, మన కలర్ని ఇక్కడ పిక్ చేసాం, కలర్ యాడ్ చేసాం. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఈ మధ్యలో దాంట్లో మళ్ళీ కలర్ చూద్దాం. పెన్ టూల్ తీసుకుంటున్నాం కదా మనం, ఒకసారి ఇంతకుముందు మనం వేసింది చూద్దాం. ఓకే, మధ్యలో అక్కడ వదిలేసాం. ఓకే వ్యూవర్స్, మనం కలర్స్ ఫిల్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది మన ఒక కలర్, దాన్ని దీన్ని సేవ్ చేసుకుందాం ఫస్ట్. అక్కడ అయిపోయింది కదా. ఓకే, ప్రాస్పెక్ట్ వ్యూ వన్. ఓకే, ఇది కాపీ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఇంకోటి కలర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ చూడండి, కలర్స్ అన్నీ ఒకటేసారి సేవ్ అయిపోతాయి. చూడండి, నేను దీన్ని ఫస్ట్ మనం కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి, చూద్దాం. ఇదొకటి అండ్ ఇదొకటి ఫిల్ చేసాం కదా, చూద్దాం. అలాగే మనకు కావాల్సిన కలర్ దగ్గర మనం ఫిల్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కలర్ని మనం ఫిల్ చేద్దాం. న్యూ లేయర్ తీసుకొని అలాగే చూసాం కదా.
ఓకే, దీనికి కూడా కలర్ దీనికి కూడా ఇంకెక్కడెక్కడ ఈ కలర్స్ ఉన్నాయో చూసుకోండి. సో ఇది కలర్ ఫిల్ చేయటం అన్నమాట మొత్తం. ఓకే ఫైన్. ఓకే, సో ఇది కలర్ ఫిల్ చేసుకోవటం. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకొక సేవ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ఫ్రంట్ వ్యూ దాన్ని ఓపెన్ చేద్దాం. ఇందుట్లో కలర్స్ మళ్ళీ మార్చాలి మనం. ఇప్పుడు వేరే కలర్స్ ఇవి. ఓకే, బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ చూసుకుందాం. చూద్దాం, చూడండి. సో ప్రతిదానికి కూడా కలర్ మనం ఇలా ఫిల్ చేసుకోవాలి. సో ఒకసారి చూద్దాం. సో ఇలాగా టెక్స్చరింగ్ చేసుకోవచ్చు మనం ఫోటోషాప్లో. ఓకే, ఇది ఎలా ఉంచినా సరే బాగానే ఉండిద్ది. వైట్ ఉంచేసుకోవచ్చు, అది బిస్కెట్ కలర్లో ఉంది కదా, అది బాగుంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇంకా పైన టాప్ బార్డర్ ఒకటి. ఓకే ఫైన్. సో ఇది కూడా మనకి ఒక చూడండి చాలా బాగా వచ్చినట్టు చెప్పుకోవాలి మనం దీన్ని. సో ఇదొక వ్యూ అన్నమాట, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీన్ని ఒక నీలర్ కింద సేవ్ చేద్దాం.
దీని ఒక జేపెక్ చేసుకుందాం. అలాగే దీన్ని కూడా ఇంకో జేపెక్ చేద్దాం. ఓకే ఫైన్, ఒకసారి మనం అవుట్పుట్స్ చూద్దాం. ఫైనల్ ఫైల్స్ ఫైన్. మనం చూసాం కదా మా ఇంత మన ఈ యొక్క బిల్డింగ్ని మనకు కావాల్సిన కలర్స్లో ఇలా మార్చాము. అయితే మళ్ళీ ఇదే ఉన్న బిల్డింగ్ని వేరే దానికి ఈ కింద గ్లాస్ ఎఫెక్ట్స్ ఎలా తీసుకురావాలి, ఈ గ్లాస్ ఎఫెక్ట్ని ఎలా తీసుకురావాలి అనేది ఒకసారి మనం చూద్దాం. సో కస్టమర్ మళ్ళీ మనకి వేరే స్కెచ్ ఇచ్చారు. సో దాని ప్రకారం ఇక్కడ గ్లాస్ ఎఫెక్ట్స్ ఎలా వచ్చింది ఏంటనేది ఒకసారి చూద్దాం. మీకు నేను మళ్ళీ చూపిస్తాను. జస్ట్ వేరే కలర్స్ మార్చాను అంతే, దీంట్లో ఏం లేదు. సో దీంట్లో ఇక్కడ ఈ గ్లాస్ ఎఫెక్ట్ ఎలా వచ్చింది అనేది మీకు ఒకసారి జస్ట్ చెప్తాను. ఏం లేదు, దీనికి మనం గ్రేడియంట్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఒకసారి పెన్ టూల్తో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వరకు కావాల్సిన ఏరియాని. పెన్ టూల్తో సెలెక్ట్ చేసుకొని దాన్ని గ్రేడియంట్ టూల్తో ఇచ్చేస్తే గ్లాస్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. న్యూ లేయర్ తీసుకోండి, సరే క్లిక్ చేయండి. ఈ గ్లాస్ బదులు ఇప్పుడు ఇంకొక గ్లాస్ తీసుకుందాం మనం. చూడండి ఇలా అయినా తీసుకోవచ్చు, ఇంకొక సంథింగ్ డిఫరెంట్ మీ ఇష్టం. హైట్ తీసుకోండి, ఎలా అయినా ఇవ్వచ్చు. సో నాకు నచ్చిన కలర్స్లో నేను ఇచ్చాను. సో ఇదన్నమాట. అలాగే దీనికి ప్రస్పెక్టివ్లో కూడా సేమ్ ఇలాంటి కలర్స్ చేశాను. చూద్దాం ఈ ప్రస్పెక్టివ్లో చూడండి. ఓ చూడండి కలర్స్, చూడండి కలర్స్, ఇవన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ చేసినవే చూడండి. ఇప్పుడు చూసారా బిల్డింగ్ మనం వచ్చేసింది, ఇవన్నీ కలర్స్ మనం అప్లై చేసాం. సో ఇదన్నమాట, మీరు ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు, కలర్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు దీనికి చూడండి కలర్స్ దగ్గర నేను నాయిస్ అప్లై చేశాను. చూడండి నాయిస్, ఇది కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అన్నమాట, చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు నాయిస్ ఎలా క్రియేట్ చేయాలంటే జస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్స్ నాయిస్ యాడ్ నాయిస్ అంతే అయిపోయింది. చూడండి వచ్చేసింది నాయిస్. అలాగే లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్రతిదానికి కూడా నాయిస్ అప్లై చేసేయచ్చు. సో ఇలా బిల్డింగ్ని మార్చుకోవచ్చు అన్నమాట. చూడండి నాయిస్ యాడ్ చేస్తే ఇంకొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. ఓకే ఫైన్. ఓకే ఇప్పుడు మీరు చూసిన క్లాస్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటాను. ఓకే దిస్ ఈజ్ అభిషేక్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.